ఉంటుంది. ఆర్యానకి ఎందుకు కోపం మీరంటే? జలసే ఏమో సార్, అమ్మాయి నాకు ఇక్కడికే ఉంటుంది కదా, అసలు చెయ్యి అంత ఉంటుంది, ఇలియన్ ఎలా ఫీల్ అవుతుంది, మేబీ అంతేనా? ఆర్జీవీ తనని పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకున్నాడు అని అన్నా. ఆర్జీవీ గారికి అవన్నీ ఉండదు, ఆయన ఎవరు నచ్చితే వాళ్ళే ఉండరు, వాళ్ళని ఒకసారి చేశాడని పక్క పడే ఇప్పుడు ఆమెను అట్లా శృంగార దేవత లాగా చూశాడు, కట్ చేస్తే మీ వైపు మారాడు కదా, అందుకే కోపం వచ్చి ఉంటుందా నాకు అసలు. ఇంకోటి సార్, ఇంకొక అమ్మాయి గురించి నేను ఎప్పుడు అని థింక్ చేయను, అలా థింక్ చేస్తే అమ్మాయి నా మైండ్ లో చాలా వాల్యూ ఇచ్చినట్టు. సో అరియానాకి మర్చిపోయారా? లేదు, ఎందుకంటే అండి సార్, అరేనా అమ్మాయి నాకు ఇది లేదు సార్, అసలు నాకు నా వరకు నాకు తెలుసు కదా, ఎందుకంటే అక్కడ నిజంగానే అంత బ్రెయినీగా ఉన్న నేను ఫస్ట్ అమ్మాయిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నానని చెప్పాను నేను. బికాజ్ ఫోర్త్ సీజన్లో నేను కొన్ని ఎపిసోడ్స్ నేను క్వారంటైన్లో చూసాను, అమ్మాయే చూసాను నేను, నాకు ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు అరేనా చూడమని, చూడమంటే నేను అమ్మాయి చూశాను. చూసిన తర్వాత నాకు ఈవెన్ మన విట్టు ఉన్నాడు కదా, అరే నువ్వు ఎవరన్నా చేయకుని అరేనా నామినేట్ చేయకరా అన్నాడు, అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే నేను ఓకే వింటాం ఎవరేం చెప్పినా, నాకు ఆ రోజు అమ్మాయి ఏదో ఇంటర్వ్యూలో ఒక టాస్క్ అయినా టాస్క్లో అప్పుడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేక నువ్వు ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు అండ్ నీ యాటిట్యూడ్ నచ్చలేదని నేనే నామినేట్ చేశాను. ఫస్ట్ నామినేషన్ నాది, మీరు చూస్తే నాకు ఆల్రెడీ ఇంటి ఇచ్చారు వీళ్ళు, బట్ నాకు భయపడాల్సిన అవసరం ఏముంది, నాకు నచ్చలేదు అమ్మాయి, ఆ పాయింట్ ఆఫ్ లో నచ్చలే. ఎందుకంటే కాన్ఫిడెంట్ ఉండొచ్చు, కాన్ఫిడెంట్ గా మనుషులు ఉండొద్దని అదే బలం, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వీక్నెస్ అవుద్ది. సో అరియానాకి నాకు అది అనిపించింది ఇప్పుడు, అంటే నేను వన్స్ బయటకు వచ్చినప్పుడు రోజు చూస్తున్నాను కదా, ఇందాక మీకు ఒక సామెత కూడా చెప్పాను కాబట్టి అదే సామెత గుర్తొచ్చింది నాకు, అంతే. ఐ థాట్ ఆఫ్ నేను అనుకున్న ఇలాంటి అమ్మాయి నేను ఏమంటారు మన ప్రేక్షకుల కోసం చెప్పండి. అరియానా ఏంటి ఆ సామెత అంటే ఏంటంటే పిల్లి ఎలుక మీద చెప్పాను, పిల్లొచ్చి ఆకలి కోసం పోరాడుతుంది, ఎలకొచ్చి ప్రాణం కోసం పోరాడుతుంది. అరియానా ఫోర్త్ సీజన్లో ఎలకలాగుంది, ఇప్పుడు వచ్చిన ఓటీటీ దానిలో పిల్లిలా ఉంది. సో ప్రాణం సీనియారిటీ వచ్చేసింది, సీనియారిటీ అదే నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అని, సీనియారిటీ ఉన్నా నేనే ఉంటా ఫైనల్ ఫినాలీలో మేబీ, అది వద్దు సార్, ఎందుకంటే ఇక్కడ 16 మంది వచ్చినప్పుడు 16 మైండ్స్ని రీడ్ చేయాలి, ఓకే, ఒకే హౌస్ లో ఉంటూ రీడ్ చేయాలి వాళ్ళని. అంటే ఏమో నిన్న తలక మించిన వాళ్ళు ఇంకొకటి రావచ్చు, ఈ రోజు మిత్రా వచ్చింది తలక మించి, యెస్ ఆఫ్ కోర్స్, అదే మిత్రా గురించి నేను బయటకు వచ్చి బజ్ ఇచ్చినప్పుడు నేనే చెప్ప అమ్మాయికి ఏం ఆడట్లేదు అన్నా, కానీ ఒక మాట అన్నా, బికాజ్ మిత్రా షీఈస్ నాట్ ఎ కిడ్, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అన్నా నేను. ఈ రోజు అమ్మాయి ఆడుతుంది, మహేష్ విట్టా కూడా బయటకు వచ్చి ఎందుకంటే సార్ తను ఇప్పుడు వరకు కరెక్ట్గా ఎవరితో ఎలా, నేను ఇందాక అన్న అబ్జర్వేషన్ అని, దట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎన్ని సక్సెస్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ పాయింట్ అబ్జర్వేషన్ సార్, ఓకే, వితౌట్ అబ్జర్వేషన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ వీ కెనాట్ విన్ ద రేస్, ఓకే, నాకు తెలిసి. ఎందుకంటే మందు మనకి అబ్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్, నేను మీరు ఇందాక అడిగినప్పుడు నేను అదే చెప్పాను, నేను ఒక మనిషి గురించి తెలియకుండా వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడాలి, అమ్మాయి కూడా నాలాగే ఉంది మరి, నాకు తెలిసి అందులో ఇద్దరు ముగ్గురు ఎవరు కనెక్ట్ అవ్వలేదు తొందరగా, తను ఎవరితోనే మాట్లాడలేదు, నేనే ఇంత వెళ్ళి ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళం. సో వెళ్ళిపోగానే నేను ఇలా పుట్టుమచ్చలు పెట్టేసి ఇది అంతా నేను చేయలే, చాలా కోపం వచ్చినట్టుంది మీకు, నల్ల మచ్చలు అలానే కాదు, మనం మనలా ఉండాలి, తగ్గకూడదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇలా ఉండి ఇలా డౌన్ లో పడ్డావు అంటే వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్, ఎంత మంది కోట్ల మంది చూస్తున్నారు కదా, మీకు ఎందుకు శ్రవంత్ అంటే అంత కోపం? నాకు కోపం లేదు సార్, కానీ దట్స్ రాంగ్ వే అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు అంటే ఒక లోపలికి వచ్చి రాగానే అబ్బాయి విన్ అయ్యి అదంటే రన్నర్గా వచ్చాడు, వచ్చేస్తేనే అబ్బాయితో నాకు కనెక్ట్ అయిపోతాడు, ఇట్స్ అ ప్లేయింగ్ గేమ్, అంటే ఒక ప్లానింగ్ మేబీ అలా ఉంటారేమో. అలా కాకుండా నేనేమంటా అంటే ఇండివిజువల్గా నువ్వు ఎందుకు వచ్చావు, అందరూ ట్రోఫీ కోసమే వచ్చారు, బట్ నీకు నువ్వులా ఉండి గెలు అప్పుడు బాగుంటుంది కదా, అందరికీ సరెండర్ అయిపోయి గెలవడంలో అది ట్రోఫీ ఎలా అవుతుంది, ఎలాగ నువ్వు ఇది అవుతావు, అవ్వలేవు కదా, ఒక విన్నర్ అవ్వాలంటే అన్నింటిని దాటాలి కదా. సో నాకు అదిలో అంతే, అంతేగా నాకు అమ్మాయిది ఇది నాకు ఎవ్వరు, నేను చెప్పాను కదా సార్ నా మైండ్ వరకు ఒకళ్ళు వచ్చారంటే నాకన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు, సో నేను ఇవ్వను అంతా.